క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. విశ్వాసంలో స్థిరత్వము అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఈ దినాల్లో ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కారణం, కరోనా మహమ్మారి అటు దేశ ప్రజలను ఇటు ఆర్థిక సామాజిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసేసింది. స్టాక్ మార్కెట్ పడిపోయేసరికి పెట్టుబడిదారులందరూ నష్టపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే డబ్బును పెట్టుబడి పెట్టడంలో ఉన్న వాస్తవాన్ని నాకు తెలిసిన ఆర్థిక సలహాదారుడొకరు ఇలా వివరించారు. ఉత్తమమైన దాని కొరకు నిరీక్షణ గలవారై ఘోరమైన దాని కొరకు సిద్ధపడి ఉండండి అని. నిజానికి ఈ మాట ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాస్తవమే అనిపిస్తుంది కదా. జీవితంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఫలితం విషయంలో అనిశ్చిత స్థితి ఉంటుంది. ఏమి సంభవించినా మనం అనుసరించగల మార్గం ఉన్నప్పటికీ చివరిలో మన ప్రయాస వృధా కాదని అర్థమవుతుంది. నైతిక దుర్నీతికి పేరు మోసిన కొరింతు పట్టణంలో అపొస్తలుడైన పౌలు ఒక సంవత్సర కాలం పాటు వారి మధ్య పరిచర్య చేసి తాను అక్కడ నుండి వెళ్లిపోయాక కొరింతి సంఘానికి లేఖ ద్వారా బలపరుస్తూ నిరుత్సాహపడవద్దని క్రీస్తుకు వారు సాక్షులుగా ఉన్నందున విలువ లేదను భావన కలిగి ఉండవద్దని చెప్పాడు. ప్రభు తిరిగి రానయ్యున్న రోజు త్వరలోనే వస్తుందని, విజయమందు మరణము సైతం మృంగివేయబడుతుందని చెప్పి వారిని ధైర్యపరిచాడు. ఈ మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వచనం నుంచి 55వచనంలో మనం చూడగలం. క్రీస్తును విశ్వసించడం కష్టమైనదిగా, నిరుత్సాహంగా, ప్రమాదకరంగా ఉండవచ్చు. అయితే విశ్వాసంలో స్థిరత్వము కలిగి ప్రభువును కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై నిరీక్షణ గలవారై ఉండగలిగితే ఘోరమైన పరిస్థితుల గుండా ప్రయాణించిన ఫలభరితమైన జీవితం పొందగలం. అట్టి విశ్వాసంలో స్థిరత్వం ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.